క్రైస్తులు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామం బట్టి మనము సంఖ్యాకాండం 10వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. ఈ యొక్క 10వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మోషకు 2 వెండి బోరలను తయారు చేయమని చెప్పిన సంఘటన మనం గమనించాం. ఆ బోరలు అహరోను తన యొక్క కుమారులు ఊదుతున్నప్పుడు ఏ బోరకు ఎవరు రావాలి, ఎలా నడుచుకోవాలి, ఆ యొక్క విషయాలను మనం నిన్నటి దినం తెలుసుకున్నాం. ఇది క్రమశిక్షణ మరియు దేవుని యొక్క ప్రణాళికలకు సాదృశ్యంగా కూడా మనం గమనించగలిగాం. అయితే ఈరోజు మనం ఈ యొక్క 10వ అధ్యాయం 11 నుంచి 28 వచనాలు ధ్యానిద్దాం. ఈ యొక్క 11వ వచనం చదువుతున్నప్పుడు 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్య మందిరము మీద నుండి పైకెత్తబడను గనుక ఇశ్రాయేలీలు సీనయారణ్యంలో నుండి ప్రయాణము చేయసాగిరి అనే మాట చూస్తున్నాం. ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ లేదా వారు ప్రయాణం చేయటానికి దేవుడు ఆ మందిరము మీద నుంచి ఆ మేఘమును పంపించినప్పుడు వారు ప్రయాణం మొదలుపెట్టారు. మనం నిన్నటి దినమునే కాదు మొన్నటి దినమును కూడా గమనిస్తున్నప్పుడు ఆ మేఘము ఆ సాక్ష్యపు మందిరం మీద ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ యొక్క సన్నిధి వారితో ఉన్నట్లు వారు ఆలోచన చేస్తూ వారు ఎక్కడైతే ఆ యొక్క మేఘం ఆగుతుందో అక్కడే వారు ఉండిపోయేవారు. ఆ మేఘం ఎప్పుడైతే ప్రయాణం చేస్తుందో మేఘం వెనకతల వీరు కూడా ప్రయాణం చేసేవారు. అలాగున ఆ మేఘము వారికి మార్గదర్శిగా ఉందనే విషయాన్ని గమనించాం. అయితే దేవుడు వీరిని ఎంత మంచి క్రమశిక్షణలో ఉంచి ఉన్నారంటే తరువాత ఆ మేఘము పారాను అరణ్యంలో నిలిచాను. అది పారాను అరణ్యంలో నిలిచినప్పుడు వారు కూడా పారాను అరణ్యంలోకి వెళ్ళారు. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఏ దేవుడు వారికి ఎలా తెలియజేశాడో ఆ ప్రకారమే వారు నడటం ప్రారంభించారు. యూదీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగిన తరువాత అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి అనే మాటను చూస్తున్నాం. ఈ యొక్క సైన్యముగా వారు విభజింపబడి ఒక్కొక్కరు ఒకరి వెనకతల ఒకరు ఒక చక్కని ఆర్డర్లో క్రమశిక్షణతో వారు నడవటం ప్రారంభిస్తున్నారు. 600,000 కాలబలాన్ని ఎవరు ఎవరి వెనకతను నడవాలి, ఎవరు ఏవేమి పట్టుకుని నడవాలి అనే విషయాలు దేవుడు తెలియజేస్తే వారు దాని ప్రకారము నడుస్తున్నట్లు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుడు వారి వారి గోత్రముల ప్రకారము వారి వారి అధిపతుల ప్రకారము వారి పనులను దేవుడు అప్పచెప్పాడు. ఇశ్రాయేలీలు ప్రయాణము చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. దేవుడు వారికి ఏ సైన్యాన్ని అప్పగించాడో వారికి ఏ గుంపులు అప్పగించారో దాని ప్రకారము వారు నడటం ప్రారంభించారు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే వారు నడుస్తున్నప్పుడు మొదటిగా దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళేవారు. ఆ మందసం మోయటానికి దేవుడు కొంతమంది ప్రజలను ఉంచి ఉన్నారు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము మరియు ఆవరణము ఈ యొక్క వస్తువును ఆ లోపల వాడే ప్రతి ఈవిని పట్టుకొని కొంతమంది నడిచేవారు. ఈ యొక్క క్రమశిక్షణ పూరితమైన చర్యను మనము ఈ యొక్క అధ్యాయంలో చూడగలం. మనం ఏమి నేర్చుకోగలమంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్తున్నారు. కొంతమంది సైన్యముగా నడుస్తున్నారు, కొంతమంది దేవుని సన్నిధిలో పనిముట్లు పడుకొని నడుస్తున్నారు, కొంతమంది బూరలు ఊదుతూ నడుస్తున్నారు, కొంతమంది వెనకాతలు వచ్చిస్తున్న వారికి ఎలా నడవాలో తెలియజేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో పని. దేవుని సన్నిధిలో మనకి దేవుడు ఏ పని అప్పచెప్తున్నాడు దాని ప్రకారం మనం నడుచుకుంటూ దేవుని సన్నిధిలో ముందు కొనసాగిపోదాం. దేవుడు మన దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ మీకే వందనాలు. ఎంతకాలము మీ కృపలో మమ్మల్ని కాచినందుకు మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలను మాకు తెలియజేశారు, మీకు స్తోత్రాలు తండ్రి. దేవ మీకే వందనాలు. క్రమశిక్షణ కలిగిన జీవితాలు ఇస్రాయేలీలు జీవిస్తుంటే వారిని చూసి తండ్రి మేమును క్రమశిక్షణ కలిగి నడుచుకోవడానికి సహాయం దయచేయండి. మీ మాటలు వింటూ మీ మాటలు ఇంకనూ నేర్చుకోవడానికి సహాయం దయచేసి నడిపించమని ఇష్టం అడివేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.